హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్. ఇవి వేప గింజలు. ఇవి నాకు మార్నింగ్ అన్నయ్య అతికొచ్చాడనమాట. ఎరువులు అన్నయ్య తీసుకొని ఇచ్చాడు, లేదా నేను ఊరు వెళ్ళినప్పుడు నేను తెచ్చుకుంటాను. నాకు వేప పిండి ఎక్కడ దొరకడం లేదు అని బాధపడుతూ ఉంటే ఇవి గింజలు అనేది తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇవి దంచి వాడమని. సో ఇవి మనకు ఫ్రీగానే వచ్చాయన్నమాట. జీరో బడ్జెట్లో మీకు ఇవి దొరుకుతాయి. మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మార్కెట్లో వేప పిండి చాలా డిమాండ్గా ఉంది కదా, ఒక్కొక్కటి దొరకదు కూడా, మంచిది. ఇవి కొంచెం గుప్పిడంత వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి. నేను చూసారా, అక్కడ నేల మీద వేసి నేను దంచాను రాయితో, సరిగా మెదగలేదన్నమాట. చూసారా, ఇది రోట్లో వేసి దంచాను. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇన్ని రోజులు ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదో నాకే అర్థం కాలేదండి. ఇంకా నేను బాధపడతా ఉంటే నీమ్ ఫోటో దొరకలేదని అన్నయ్య, నేను ఇవి విత్తనాలు తీసుకొచ్చి ఇస్తానులే గింజలు, ఇవి దంచి వేసేయ అన్నాడు మొక్కలకి. మా అన్నయ్యకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎరువులు కూడా పాపం ఎత్తుకొచ్చి ఇస్తూ ఉంటాడు. చూసారా ఎంత మెత్తగా ఎంత బాగుంది. ఇంతకుముందు నేను మార్కెట్లో వచ్చాను, కోడి అరుస్తుందండి. మార్కెట్లో కొనిందానికంటే బాగుంది. ఇది ఇలా దంచితే ఆ రాయితో సరిగా మెరగల, అందుకని నేను రోట్లో వేసి ఇలా దంచుతున్నాను అన్నమాట. మీకు చూపిస్తాను దంచడము. ఇలా కొన్ని వేసుకుంటే సరిపోతుంది. వేప పిండి వల్ల ఉపయోగాలు మీకు అందరికీ తెలుసు కదా. పశువుల పేడ ఇచ్చుకున్నప్పుడు ఎరువు తప్పనిసరి వేప పిండి అనేది వేయాలి. ఇలాంటి వేరు అది పురుగు ఉంటుందా, వేరు తెగులు అనేది వస్తుంది, తెలిసిందే కదా అందరికీ. వేప పిండిలో నత్రజని కూడా ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది, టోటల్గా NPK ఉంటుంది, పశువుల ఎరువులో కూడా ఉంటుంది. ఇవి బాగా ఎండిపోయినాయన్నమాట. మనము సీజన్ అప్పుడు చెట్ల కింద రాలుతూ ఉంటాయి కదా వేప పండ్లు అనేది, ఇవి పండ్లే అన్నయ్య తీసుకొచ్చి ఎండబెట్టాడనమాట. అప్పట్లో పెద్దవాళ్ళ కాలంలో ఏం చేసేవారు అంటే ఇవి వేప పండ్లన్నీ తీసుకొని వచ్చేది ముగ్గు పెడతారనమాట, ఒక బకెట్లో కానీ దేంట్లోనో అప్పుడు ఇట్లా తీస్తారనమాట గింజలు. ఇలా ఉంటాయి, మామూలుగా అయితే ఇలా ఉండాలి. అన్నయ్యకు టైం లేక అలాగే వదిలేశాడు. ఇట్లా ఉన్నాక మిల్లులో ఆడిస్తారనమాట. నూనె ఒక సైడు, మా పిండి అనేది ఒక సైడ్ వచ్చేస్తుంది. కోడి పిల్లలు అండి, ఒక 5 వచ్చేస్తాయి, 4 పిల్లలు వచ్చేస్తాయి. వీటి గోలు అయితే చాలా భరించలేకపోతున్నాం. మీకు ఉపయోగపడుతుందని నేను వీడియో తీస్తున్నానండి. ముందైతే నాకు వీడియో పెట్టాలా అనే ఒక ఆలోచన అయితే రాలేదు. ఇలా దంచుకుంటూ ఉన్నాను. పాపం ఎంతోమందికి, కొంతమందికి అయితే దొరకదు కదా వేప పిండి. అట్లా వీడియో కోసమే నేను ఇవి ఇలా కింద వేసి మీకు చూపిస్తున్నాను. దంచితే సరిగా రావట్లేదు, గుర్తు పెట్టుకోండి. ఫార్కులలో కూడా రాలుతూ ఉంటాయి చూడండి వేప గింజలు, కలెక్ట్ చేసుకోవచ్చు. చూసారా ఎంత మెత్తగా బాగా వచ్చిందో రోట్లో దంచితే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.
బాయ్.